నమస్తే. మనం జనగాం జిల్లా దేవరుపుల మండలం ఏదైతే ధరావత్తాండలో ఉన్నాం మనం. ఏదైతే కేసీఆర్ గారు రైతు ఏదైతే పొలం బాట అనే కార్యక్రమంలో ఇక్కడికి వచ్చి రత్సవకు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చింది. ఆమె ఒక ఎస్టీ ముద్దు బిడ్డ. ఆమె ఒక ఎస్టీ బిడ్డ అయినందుకు, ఆమెకు అప్పులైనందుకు, సార్ నేను పెళ్లి చేస్తున్నా, నా పెళ్లికి రాండి అని కార్డు ఇస్తే, ఆ కార్డు ఇచ్చిన నేపథ్యంలో ఎలా చేస్తున్నావు పెళ్ళి అని అంటే అరెకరం అమ్మే అయినా చేస్తా అని చెప్పింది. ఆ నేపథ్యంలో 5 లక్షలు ఇచ్చాడు తప్ప ఏదో ఆ పొలం ఎండ పెట్టుకోమన్నారు, 1 లక్ష రూపాయలు ముందే ఇచ్చిర్రు, 1 లక్ష రూపాయల తర్వాత 1 లక్ష రూపాయలు ఇవ్వడం వల్ల ఆ పొలం ఎండబెట్టింది ఆమె అని అయితే చాలా పెద్ద ఆరోపణలు ఇస్తున్నాయి. నేను ఖబర్ రాదు చెప్తున్నా, ఏదైతే మీడియా ఉందో ఆ మీడియా నిన్న ఇక్కడికి వచ్చి ఏదైతే అభండాలు ఆ యొక్క రైతుల మీద కానీ ఆ యొక్క అభండాలు వేసే ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, స్థానికంగా ఎమ్మెల్యే మేడం యశస్విన్ రెడ్డి గారు, మీరు నాకు కూడా కొంచెం ఐడియా, నేను పక్కన ఉన్న డోర్నకల్లే, కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీరు గాంధీ భవన్లో మీ నాయకులు చెప్తున్నారు మీరు ఇసుక దందాలు మొదలు పెట్టారట, అదేవిధంగా ఒక గుట్టనేమో 50 కోట్లు ఇంకో గుట్టనేమో 100 కోట్లకు అమ్ముకుంటున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు మీ అధ్యక్షుడు ఎవరైతే గాంధీ భవన్లో ఉన్నాడని తెలిసింది. చూడండి ఈ నీళ్లు, ఈ సత్యవ ఒక పోయే కాలువ ఇది ఎండిపోయింది. సత్యవ కూడా నాతోటే ఉంది, నేను చెప్తున్నా ఈ యొక్క పొలము, ఈ యొక్క పొలానికి పోయే నీళ్ళు ఇవి. లాస్ట్ టైం ఆ లాస్ట్ టైం ఏదైతే కాళేశ్వరం నీళ్ళు ఫుల్గా ఉన్నప్పుడు ఈ యొక్క కాలువలో నుంచి వచ్చి ఆ సత్యవ ఒక పొలం మండేది. ఇప్పుడు ఆ నీళ్లు లేని పరిస్థితి తెలంగాణలో అవుపడుతుంది. ఒక సత్యవ పొలమే కాదు, ఈ ఏరియా కాదు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో గతంలో కూడా కరీంనగర్ పక్కన ఇరుకుల గ్రామానికి కూడా పోయిన ఆ రైతుల పరిస్థితి కూడా 600 ఎకరాలు ఎండే పరిస్థితి అక్కడ ఉంది. ఈరోజు నువ్వు వచ్చి ఖద్దరు రాజకీయాలు, నువ్వు చేసిన వీడియోలో ఏ వీడియోలోనే ఒక ఖద్దరు సెట్ లేకుండా ఉన్నదా? ఖద్దరు సెట్ వేసుకున్నావు, ఏ వ్యక్తి కూడా ఎంతవరకు వ్యవసాయం చేస్తాడని నేను అడుగుతున్నా. నీ ఖద్దరు రాజకీయాలు పక్కన పెట్టు. ఆ రోజు 46 జీవో విద్యార్థులు నిన్ను అడిగి రోడ్డు మీద నీ ఛానల్లో ఉంచింది ఖబర్దారు నేను చెప్తున్నా. ఈరోజు నువ్వు ఈ యొక్క ఖద్దరు రాజకీయాలు చేస్తే పాపం ఈ సత్యవ పరిస్థితి ఏంది? ఏం సత్యమ్మ, నీకు 20 ఎకరాలు 1 లక్ష రూపాయలు ఇచ్చి పొలం ఎండబెట్టుకోమన్నాడా? అన్లే సార్, నాకు అన్లే. మరి అన్నారని వార్తలు వస్తున్నాయి, అబద్ధం అని చెప్పేటి అబద్ధం. ఈ 3 సంవత్సరాల నుంచి మేము ఇగో ఈ కాలువ బోర్లు వస్తే ఆ బోర్ల మోటార్ వేసి 100 ఎకరాలు పరిస్తున్నాం మేము. 5 సార్లు మా కుంటలు నీ పచ్చర్ల పరిస్తాండా, 5 సార్లు కుంటాకు 5 సార్లు ఎండింది. నీరుడు మిషన్ చైన్ మిషన్ తోని దిగబడతా అంటే చైన్ మిషన్ తోని నీళ్ళు ఉండే, అప్పుడు అన్ని నీళ్ళు ఉండే. మరి ఇప్పుడు ఎందుకు ఎండిపోయింది? ఇప్పుడు నీళ్ళు రాలే మాకు, అసలు కాలువలే వదలలే, కాలువ రాలే. మేము అబద్ధం వస్తాం రావు, మాకు ఇద్దరు మాకు అబద్ధం రావు. మేము రైతులు అబద్ధం చేసేవాళ్ళు కావు మేము, అసలుకి ఇన్ని 100 బాధలు మాకు సంపీరమే అబద్ధం చేయటోళ్ళు. ఛానల్ వస్తే నేను లేను, నిన్న పెళ్లి ఉన్నది అది సారు, నా పెళ్లి ఉన్నది ఏం బాధలు ఏం చేయాలంటే నాది మొత్తం ఎండిపోయింది, నేను ఎట్లా బతకాలి? నాకు నా 2 కొడుకులు 2 కోడళ్ళు 4 మనవరాలు సారు, నేను ఎట్లా పెళ్లి చేయాలంటే కార్డు ఇస్తే నీకు ఇస్తా బిడ్డ పెళ్లి చేయ సో బాధపడకు అని చెప్పిపోయిండు నాకు. ఆ విధంగా మరి ఏమంటున్నారంటే, ఏదైతే కేసీఆర్ మీకు ఆ పొలం కాడికి వద్దాం అనుకున్నాడు కదా, ఆ పొలం వచ్చే ముందట మీకు ఒక 1 వారం రోజుల ముందు ఇక్కడ ఉన్న మాజీ మంత్రి దయాకర్ రావు మీకు డబ్బులు ఇస్తే ఆ పొలాన్ని నువ్వు ఎండబెట్టుకున్నావు. సరే, అది దయాకర్ రావు మాకు పైసలు ఇస్తే ఈ బోర్లోని ఆ బోర్లోని నువ్వు ఏదైతే ఆన్సర్ చెప్పు సత్తమ్మ, ఈ రైతులకి ఆన్సర్ చెప్పు. ఈ రోడ్ పచ్చర్ల ఎన్ని బోర్లు వేసినావా? అన్ని బోర్లు శుభ్రతమ్మ. అయితే మళ్ళీ ఇంకొక విషయం కూడా లేదా ఉన్నదా ఈ కాలువ ఎక్కడ సోరాడి భూల నుంచి రోడ్ దగ్గర నుంచి కాలువ తీసి ఈ కాలువ ఎండిపోయింది. ఇంకొక మాట కూడా అంటున్నారు, నిన్న కేసీఆర్ సార్ రావడం వల్లనే నీ పొలం, అక్కడ జనాలు వస్తారు కదా వాళ్ళు తొక్కి అట్లా అయిందట పొలం. కాదు కాదు సార్, తొక్కి అయినా వడ్లు పోదా? వడ్లు ఉండదా? వడ్లు అవ్వబడలే వాళ్ళకు. వాళ్ళు ఉట్లా చేస్తుర్రు, ఈ రైతులు ఏం చేస్తారని ఉట్లా కేసు పెడుతుర్రు. కేసీఆర్ ఎందుకు వచ్చిండు? 5 లక్షలు ఇచ్చి పాయింట్ అని ఉట్లా చేస్తుర్రు. వాళ్ళు ఇవ్వద్దని చేస్తుర్రు, అట్లా బతకవద్దని కుట్రద్దు అని చేస్తుర్రు. ఆ పొలం చాలా మంచిగా ఉండేనాట, మంచిగా వడ్లు పైసలు ఇచ్చిపోను. వాళ్ళు చెప్పు సమాధానం చెప్పు, నిన్న ఉరుకొచ్చి ఎగేసుకొచ్చి ఆడ 4 బోర్లు వేసింది మాట్లాడించినావు సాధారు సమాధానం. అడ్డ ఉంది ఆ సత్యవకు నేను ఒప్పిస్తా, ఆ మొత్తం పొలం మీద కోసుకుంటే 20,000 వచ్చేటి. నువ్వు సగం రేట్ ఇచ్చిపో, సగం ఇచ్చి
కేసీఆర్ గారు వచ్చి బోర్ చేసి ఉట్లా చేసిపోయాడు. ఎంత రాజ్యం బోర్ ఎట్లా ఎండిపోయింది? ఇంకోటి చేస్తే మొత్తం చేయాలి. ఇప్పుడు ఎంత పెదముడు ఏరియా మొత్తం ఇంకోటి చెప్పిస్తావా? మొత్తం పక్క పొలాలు కాదు, ఎన్ని వరలకు వచ్చినావు? ఎలిటారు నీరు 200 బస్తాలు క్వింటాల్ అమ్మిన వాళ్ళు ఏడు ఒక బస్తా లేవని మేము దయచేసి ఏడస్తే పెళ్లి చేయి బిడ్డ, 5 లక్షలు ఇస్తా బిడ్డ అని చెప్పాను. కానీ అట్లయినా మాకు వరి మీరు కోసుకొని ఇంకా 5 లక్షలు ఇస్తారు మాకు, 5 ఇయ్యదు బాధ మాకు బతికితే మా పిల్లలకి దగ్గర చేయరి, ఆ దగ్గర చేసి మా పెళ్లి చేయరి, మాకు దగ్గర చేయరి. మీకేం మేము దౌరించి అంటలేము కదా, మీ ఆస్తి అడగలేము కదా, మాకు ఏమంటే మాకు సాధు అని చెప్తున్నాం. మేము బతికి బతికే తాటలేవు, నీళ్ళు లేవు, పాలు లేవు, మేము ఎండాకాలం తినమని నీళ్ళు బుక్కి రైతులకు ఆదుకోవాలని మేము మీకు చెప్తున్నాం. ఎండిపోలే కదా, మేము నీరుడు 5 సార్లు కుంటాలు ఎండింది, 5 సార్లు ఒకసారి కాదు ఈ నీళ్ళతో. అయితే ఇక్కడ ఈ కాలువ నీరుడు ముందేటోడు ఇక్కడ నుంచి ఆ కాలువ ఒకటి పలకొట్టాం, అక్కడ ఒకటి పలకొట్టాం. మేము బొర్లు కుంటా నీళ్ళు ఎన్నిసార్లు అన్ని చూపెడతాను నేను కళ్ళు పెట్టింది. ఓకేమ్మా, ఒక 5 నిమిషాలు. ఎస్, ఈ యొక్క కాలువ ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో ఆ కుంటలకు లేని నేపథ్యంలో ఆ మోరి వరకు నింపి ఆ మోటార్లతోటి ఆ కుంటలు నింపుకునేటోళ్ళు ఈ రైతులు. ఈరోజు ఈ యొక్క దుబ్బ కొడుతుంది, నీ కనీసం సిగ్గుండాలి, నీ కనీసం రైతులతోటి రైతులతో రాజకీయం చేయడానికి నీ కనీసం బుద్ధి ఉండాలి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, మీ కొంచెం అన్న సిగ్గు బుద్ధి అనేది ఉంటే రైతులతో ఆడుకుంటు. ఆ యొక్క సత్తవ పెళ్లి కోసం అడిగితే డబ్బులు ఇచ్చిండు, ఆ కొడుకు పెళ్ళి రేపే పెళ్ళి, ఈరోజు ఆమె బాధ ఉంది కాబట్టి మా దగ్గరకు వచ్చింది, రేపే పెళ్ళి. వీలుంటే వచ్చి చూడు ఆ కుటుంబం పరిస్థితి. ఒక ఎస్టీ బిడ్డకి ఒక 5 లక్షలు సాయం చేస్తే నీకెందుకు అంత కండ్లమంట? నీకెందుకు అంత మంట? ఇంతమంది రైతులు ఉన్నారు కళ్ళకు అవపడతలే. నువ్వు చేసిన వీడియోలో ఏ ఒక్క వ్యక్తి అన్న రైతు ఉన్నాడా? ఖద్దరు షెట్లు వేసుకొని వచ్చి నువ్వు వీడియోలు చేసిపోతే రైతులు ఊరుకుంటారు అనుకుంటున్నావా? యశస్విని రెడ్డి గారు సినిమా అంటున్నారు, ఏంటి సినిమా తీసే ఎట్లా అనిపిస్తుంది అన్న సినిమా? సినిమా 3 గుంటలు ఉన్నది, సినిమా తీసిరు, దీనికే తీసి పెద్ద షో పెడతారు, దానికి ఆడ ఏం ఎండిపోయింది లేదు, ఏం లేదు అని చూస్తాను. వచ్చి చూడమను, ఇక్కడ చూడమను, ఇక్కడ యశస్విని మేడం చూడండి, చూడండి కాలం నుంచి మన ఇట్లా మాడి ఇట్లా పోయి బారేది అంతా. ఆయన వచ్చిన కాంచి నీళ్ళు లేవు, ఏం లేవు. ఎవరు వచ్చిన కాంచి? యశస్వి రెడ్డి వచ్చిన కాంచి. యశస్విని రెడ్డి వచ్చిన కాంచి చదువుకున్న అమ్మాయి కదా, ఆమెకు తెలియదు కదా, ఊహన లేదు కదా, అవగాహన లేదు. ఆమె పోయి అమెరికాలో పోయి వచ్చిన ఆమె, ఇక్కడ రైతులు ఎట్లున్నారు, ఏమున్నది అనేది ఇక్కడ ఏం తెలియదు ఆమెకు. ఆ రైతు అనేది చేసుకుంటా అనేది ఎవరికి తెలియదు. ఆ వచ్చిన కాంచి మొత్తం పంటలు మొత్తం పాడైపోయినాయి. ఏడబోతే సినిమా షూటింగ్ తీసిర్రు. ఆ 3 గుంటలు అంటాను కదా, ఆ మేడం 3 గుంటలు అంటాను కదా, రమ్మను. ఇప్పుడు 100 ఎకరాలు చూపిస్తా, ఇక్కడ ఎండిపోయింది చూపిస్తా, 3 గుంటలు ఉన్నది, సినిమా షూటింగ్ తీస్తారా అంటారు కదా, అది వాస్తవమా కాదా ఇక్కడ రమ్మను చూపించు మేడం. చెప్తాను కదా నేను చూపిస్తా, 100 ఎకరాలు ఇక్కడ ఛాలెంజ్ చేస్తాను మేడం తోటే, నేను చూపిస్తా రమ్మను మేడం కి. యశస్విని ఛాలెంజ్ చేస్తా, ఇక్కడ ఎండిందా కాదా సినిమా షూటింగ్ అన్నది కదా, వీడియోలో చెప్తాది కదా, ఇక్కడ వచ్చి రమ్మది. కదర బట్టలు వేసుకొని వాళ్ళు తిరుగుతారు, మనం కాదు, రైతులు ఎక్కడ ఉన్నాయో ఏమి ఉన్నాయో ఇక్కడ రమ్మని చూపిస్తా. నిన్న కొంతమంది ఛానల్ కూడా వచ్చి వాళ్ళు కూడా ఛానల్ కూడా చాలా పొరపాటు రాస్తారు, వాస్తవాలు రాయాలి, అబద్ధాలు రాయొద్దు, వాస్తవాలు చూసి వాస్తవాలు ఉన్నాయా, జరిగింది ఏంటి, జరగబోయేది ఏంటి అనేది రాయాలి. కానీ ఉంటే రైతులను మమ్మల్ని బదనాం చేయవద్దు. ఉంటే ఇప్పుడు మీరు కూడా చూసారు, రైతులు కూడా ఉన్నారు కదా. అయితే యశస్విని రెడ్డి గారు, మేము ఇచ్చిన ఛాలెంజ్ కాదు, మీ యొక్క నియోజకవర్గం మీకు ఓట్లు వేసిన ప్రజలు, మీకు అంటే ఎస్టీ సోదరులు మీ యొక్క ఛాలెంజ్ మీరు ఒక స్వీకరించాలి, మీరు ఇక్కడికి రావాలి. ఏదైతే ధర వత్తండకున్నారో ఆడికి రావాలి. 3 గుంటల 300 ఎకరాల అది ఒకటి సవాల్. 3 గుంటల 300 ఎకరాల నేను చెప్తున్నా, మీరు ఒక ఆడపరచు అంటే తెలంగాణలో మనం ఎట్లా చూసుకుంటాం, ఒక ఆడపరచుని మనం ఎలా చూసుకుంటాం అంటే ఆడపిల్లని సారే చీర పెట్టి మొత్తం గాజులు పెట్టి మంచిగా పసుపు కుంకుమ పెట్టి మిమ్మల్ని స్వాగతం నమ్ముతారు కాబట్టి ఈ 300 ఎకరాల
మూడు గుంటల మీరు ఇక్కడికి రాండి చూడండి మేడం చూడండి చూడండి అంతే గాని చూడండి అంత ఇక్కడ ఆడ పిల్లయిండి కూడా మీరు కూడా రాజకీయాలు మాట్లాడితే సమంజసం కాదు రైతులు ఎవరుండి పక్కనండి చెప్తురో ఇది అడుగుతలే వాళ్ళ ఆస్తులు ఏమని అంటలేం కదా నీళ్ళు ఇయండి మా రైతులకు బతికేదానికి అడుగుతాను గాని మీ ఆస్తులు ఇయండి మీరు ఇది ఇయండి అది అడుగుతలేం కదా నీళ్ళు ఇచ్చి పెట్టండి రైతులను ఆదుకోండి అని చెప్తున్నాం మీరేం కార్లు కావాలి మాకు బిల్డింగ్ కావాలని అడుగుతలేం మేము మాకు నీళ్ళు ఇయ్యండి అయ్యా నీళ్ళు ఇయ్యండి రైతుల పొలాలు ఎండిపోతాయి పోయిన నెలల నేను మస్తు ఇదే ఇక్కడనే మాట్లాడినా మస్తు మాట్లాడినా మాట్లాడినా గానీ ఇస్తాం ఇస్తామని అన్నారు ఇళ్ళ కాళ్ళకి ఫోన్ చేసిరు ఒక్కడే రోజు వదిలిపెట్టిరు అక్కడ వదిలిపెడితే నా పెట్ట కాడ వదిలిపెడితే ఇక్కడ దాకా వచ్చినాయి కదా బంధు ఆ రోజు నుంచి నీళ్ళ సుక్క లేదు ఆ రోజు నుంచి నీళ్ళ లేదు ఆడ ఇస్తారు సినిమా షూటింగ్ ఏదో పెద్ద షో చేస్తారంట ఇట్లా పడి పోదాం ఇట్లా పడి అట్లా ఇప్పుడు పొలం అవుతా ఒక రోడ్డు అవుతా ఉంది మరి ఇక్కడ చాలా లాంగ్ వచ్చినాం మరి ఇదేంది మరి ఇది కూడా చూపెట్టాలి కదా సినిమా షూటింగ్ మరి ఇదేంటిది సత్యం అది మూడు గుంటల సినిమా షూటింగ్ మరి ఈ 300 ఎకరాలు ఏ షూటింగ్ షూటింగ్ అది చెప్పండి మీరు ఒక విషయం అడుగుతా ఎంత 100,000 రూపాయలు ఇస్తే మాత్రం రైతు పొలాన్ని తినే తిండి ఎవరైనా వదిలిపెట్టుకుంటారా అంత దిగజారుతారా దిగజారుతారా నేను ఒక రైతుకి 100,000 రూపాయలు ఇస్తా ఆయన పొలం ఎండమని అని చెప్పు చెప్పండి ఇప్పుడే ఇస్తా మీరు మాట్లాడండి నేను ఇస్తా ఎండబెట్టి మాట్లాడే ముంగట్ నుంచి మాట్లాడమనండి వివో ఉన్నాడు వివో ఉన్నాడు కదా మనకు రికార్డ్ రాసిండు ఎన్ని ఎకరాలు రాసుకున్నాడు అతను చూసి ఫోటోలు తీసుకొని రికార్డ్ రాసుకొని అతను పిలిపించి మేడం తెలుసుకోండి తెలుసుకొని మాకు రైతులు మట్టి మట్టిలో బొర్లెట్ వల్ల మేము మట్టి మట్టి దొరకకుండా చేస్తున్నావు ఇవాళ గెలిచి మాకు మట్టి దొరకకుండా చేస్తున్నావు రికార్డు ఉంది వివో ఉంది పిలిపించుకోండి మీ ఊర్లో ఓన్లీ సత్యం ఎండిపోయిందా లేదు లేదు ఇప్పుడు వివో ఉన్నారు కదా అది రికార్డు ఉంది కదా ఎన్ని ఎక్కడ తిరిగి రాసుకున్నారు కదా అది రికార్డు చూడు మరి మీ మేడం ఓన్లీ ఆడ 3 గుంటలు ఎండిపోయిందంట మీ ఎమ్మెల్యే చూడు చూపియాను కంటికి 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 కనిపించలే కంటికి ఆ ముఖం ఎట్లుందా ముఖం ఎప్పుడు గెలుకో ముందు ఇట్లా 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 అన్నది ఇట్లా ఇట్లా అన్నది కథ పోయింది గెలిచింది కనీసం ముఖం చూద్దాం అంటే ఎట్లా ఇరక 3 గుంటలే ఎండిపోయింది ఆమెకి ఎట్లా ఇరక చెప్పేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ లీడర్లు వైట్ షర్టు వైట్ షర్ట్ వాళ్ళు వైట్ షర్ట్ వాళ్ళు గదర్ బట్టలు గదర్ బట్టల్లా చేసేది ఇది ఆదా మాకు మీ రైతుల పరిస్థితి ఈ దుబ్బ 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 బుక్కి బతకాలే మీరు దుబ్బ బుక్కి దుబ్బ బుక్కాలే అసెంబ్లీలో ఏసీలో మేడం కూర్చోవాలి అసెంబ్లీలో ఏసీలో కూర్చోవాలి ఇది మా పరిస్థితి ఎవరు ఇక్కడ షూటింగ్ చేసేది ఎవరు చెప్పి జాన్సీ మేడమా రైతుల మేడమా మేడం వచ్చి ఒకసారి తిరగండి తర్వాత గ్రామ పంచాయతీ ఉంది కదా ఒకసారి తిరగండి మేడం మా పొరపాటు ఏందో మా పొరపాటు రావచ్చి మా తప్పు ఉంటే మా ఊళ్ళలో వేసిపో రైతులకు మేము దాని తప్పు మేడం మా దాన్ని మేము ఒప్పుకుంటాం మా బాధ పొరపాటు మేడం చూడండి మాదే పొరపాటు మేడం మాదే పొరపాటు ఇసుక దందా కాదు గుట్టాలమ్మడు కాదు ఒప్పుకుంటాం మా తప్పని మా మేడం కూడా క్షమిస్తున్నాం మా మేడం కూడా ఏం తిడతలేం కొడతలేం మా రైతులకు మేము ఓటేస్తే మీరు గెలిచిరు మేము ఓట్లు వేస్తే మీరు గెలిచిరు మేడం మాకు అంత ఇంత చూసుకుంటారు మీ కొడుకులు లెక్క చూసుకుంటారు అని మేము భావించి నీకు ఓట్లు వేసి గెలిపించుకున్నాం మా కడుపు ఇట్లా కొట్టకు మేడం తిరిగి ఇంకోటి చేసుకొని ఇవ్వ ఈ నష్టపరిహారం నా నుంచి ఇది అయితే 5 రూపాయలు లేకపోతే 10 రూపాయలు అని చెప్పండి మేడం మీ దయా మీ దండం పెట్టి మరి మరి అధికారులు ఉన్నారు దండం పెట్టి మరి మరి సెలవు తీసుకుంటున్నాం గోస చూడు మీకు కావాల్సింది ఇసుక మీకు కావాల్సింది ఇసుక మీకు కావాల్సింది గుట్టలు మీకు కావాల్సింది దందాలు అండ్ నేను కాదు గాంధీ భవన్ వేదికగా మీ యొక్క నాయకులే చెప్పిల్లు మీకు ఓటేసిరైతే ఏదైతే 1500 రూపాయలు తీసుకొని మమ్మల్ని ఓటేపించుకొని నట్టెంట ముంచినామని గాంధీ భవన్ వేదికగానే చెప్పిల్లు అవి మిత్తితో సహాయిస్తాం మీరు దిగిపోండి మేడం అని చెప్తున్నారు ఏది ఏసీ రూమ్లలో కూర్చొని 3 గుంటలు అంటే కాదు మేడం ఈరోజు ఆ సత్యవ పొలం వదిలేయండి సత్యవ పొలం వదిలేయండి ఆ 3 గుంటలు 3 ఎకరాలు 30 ఎకరాలు వదిలేయండి మిగతా దేవరూపల ధర వస్తండకు రాండి 3 గుంటలుందా 30 గుంటలుందా 3 ఎకరాలుందా 300 ఎకరాలుందా మీకే తెలుస్తుంది ఆ యొక్క రైతులు సవాలు ఇసురుతున్నారు
మూడు గుంటలు ఉంటే తప్పు మా ఒళ్ళో వేసిపోండి అని సవాల్ ఇసురుతున్నారు. మేడం వెనక మేము వస్తాం, ఆ ఎన్ని ఎకరాలు ఉన్నాయా మేము అన్ని చూపెడతాం. మేడం మీకు దండం పెడతాం, మా ఎన్ని ఏలిపోయినాయో ఎన్ని పొలాలు పోయినాయో అన్ని చూపెడతాం. ఇక మాకు దయచేసి చూసి రాకురి మంది మాటలు విని మాకు ఆగం చేయకూరి. మీరు వాళ్ళు చెప్తున్నారు మంది మాటలు, ఖద్దరు చెట్లు వేసుకొని వచ్చి వీడియోలు చేయడం కాదు, ఖద్దరు చెట్లు రైతుల కాడికి రండి. రైతు కాల్వలో నిలబడి మాట్లాడుతున్నా, రైతుల కాడికి వచ్చి మాట్లాడండి. ఇంకో కొంతమంది రైతుల కాడికి కూడా పోదాం, సత్యవ కాదు ఇంకో వ్యక్తి కాదు ఇంకొక పది మంది. మేడం వస్తే మేము మూడు గుంటాలు కానీ తప్పు చేసినాం మేడం అని మేము ఒప్పుకుంటాం. మేడం వచ్చి అన్ని కళ తిరిగి మా ఈ ధరాతండ కాల్వ కాడికి అయినా మా పొలాల కాడికి అయినా అన్ని గ్రామ పంచాయతీలా ధరాతండ గ్రామ పంచాయతీలా వచ్చి చెక్ చేయరి. మేడం వచ్చి చెక్ చేస్తేనే మేము ఒప్పుకుంటాం. అంత వారికి మేము ఒప్పుకొని ఒప్పుకోం. ఇక పరిస్థితి అంతే ఒప్పుకోం. ఎంఆర్ఓ సార్ ఇయో ఉన్నాడు, మొత్తం ఇయో మొత్తం రాసుకుపోయాడు. నువ్వేం బాధపడకు, కొడుకు పెళ్లి జాగ్రత్త చేసుకో. వంద మంది వంద రకాలుగా మాట్లాడతారు, ఇంకా కొంతమంది రైతులను కూడా నేను కలిసే ప్రయత్నం చేస్తా. ఒక సత్యవధ కాదు, ఇంకా ఈ తండ మొత్తం కూడా మీ కళ్ళు తెరవాలి. ఏదైతే ఇక్కడ ఉన్న రాజకీయవేత్తలు ఉన్నారో, ఏదైతే ఇక్కడ ఉన్న స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నారో, వాళ్ళందరూ కళ్ళు తెరవాలి. వాళ్ళందరూ కళ్ళు తెరిచిన దాకా మిమ్మల్ని వదిలిపెట్టాం. ఈ రైతుల పక్షాన మేము నిలబడతాం, మేము కొట్లాడతాం, వాళ్ళకి నీళ్ళు ఇచ్చే వరకు కూడా కొట్లాడతాం. మీరు అయినా ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా కూడా పొలాలు ఎండిపోయే పరిస్థితి ఇంతగానమా చెప్పండి. రైతు ఇంకొంచెం రైతుల కాడికి పోదాం. ఇప్పుడు ఆ కింద కూడా ఎండిపోయింది, అక్కడ కూడా పొందా. ఆ యొక్క ప్రాంతంలో ఉన్నాం. ఇంకొక రైతు బోర్లేసిండు. అసలు ఈ బోర్లేసే పరిస్థితి ఒకప్పుడు లేకుండే, గత 9 సంవత్సరాల్లో ఏ రోజైనా బోర్లేసే పరిస్థితి లేకుండే, కానీ ఈరోజు బోర్లేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంకో రైతుని అడుగుదాం. నమస్తేనే, ఏం పేరు? రాము సార్. రాము, ఏది ఇప్పుడు ధరవత్త అంటే ఈ ప్రాంతంలో కదా మీరు అందరు కలిసి ఉన్నా, ఎట్లా ఎట్లా ఈ బోరు ఎప్పుడు వేసిను? 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుందా? అసలు ఈ బోరు వేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? నీళ్ళు లేక, నీళ్ళు లేదు సార్, తాగడానికి నీళ్ళు లేదు. తాగుతాను పోయి అడుగుతున్నాం నీళ్ళు, ఇలా దాబులు కూడా పోయి పోస్తలేరు. ఈ దగ్గర ఉన్న వాళ్ళు కూడా పోస్తలేరు. వాళ్ళు వాళ్ళకేం నుంచి వస్తాయి మరి లేదు? అదే నేను అనేది ఏంటంటే, అసలు ఈ బోర్ వేయాల్సిన పరిస్థితి రాకముందు ఎట్లా కాలువ ద్వారా ఎట్లా పారించుకునేటోళ్ళు ఉండే సార్? ఎక్కడ పోయినా నీళ్ళే ఉండే. ఎట్లా పారించుకునేటోళ్ళు నువ్వు? కాలువ నీళ్ళే పారిస్తుంది. కాలువ నీళ్ళు వచ్చేది పుష్కలంగా వచ్చేదా? మంచిగా వచ్చేది. ఎప్పటి నుంచి రావట్లేదు మరి నీకు నీళ్ళు సార్? ఇప్పుడు కారీస్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు నీళ్ళే సార్. నోరు కూడా ఎండిపోతుంది. నోరు కూడా ఎండిపోతుంది. మాట్లాడడానికి మాట కూడా రావట్లేదు. మాట కూడా వస్తుంది సార్. అయితే మరి ఇప్పుడు మీ యశస్విని రెడ్డి ఏదైతే ఉన్నదో, ఈ ధరవత్తండ కేసీఆర్ వచ్చిపోయింది, ఏది కాలం కావట్లేదని వచ్చిండు పోయిండు, ఆయన పోయిండు. మరి ఇప్పుడు ఆయన చేసింది మొత్తం సినిమా షూటింగ్ టైప్ లో ఉంది అంటుంది మీ ఎమ్మెల్యే, దానికి మీరు ఏం చెప్తారు? ఏమున్నాయి సార్? ఏం లేదు గురించి. ఏం లేదు సార్, మొత్తం చెడగొట్టే పని అది. ఎందుకు? ఏం లేదు సార్, కనీసం మీ భూములు ఎండిపోతాను. ఏమి వచ్చిందా? వచ్చింది. ఏ వచ్చింది? ఇడికి వచ్చి రాను ఆ స్కూల్లో ఏం చేయలేదు. అక్కడ నుంచే చూసుకుంటుంది, అక్కడ నుంచే చేసుకుంటుంది సార్. మరి మూడు గుంటలు ఎండిపోయింది అంటది? 7 గుంటలు సార్ మొత్తం ఎండిపోయాయి. వాది మూడు మాది లేదు మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు మీ ఊరు ఊరు అంతా ఎండిపోయింది? మొత్తం ఊరు మొత్తం మొత్తం దేశం మొత్తం ఎండిపోయింది. మొత్తం ఎండిపోయింది. 300 ఎకరాలు 200 ఎకరాలు మొత్తం ఎండిపోయాయి. ఎండిపోయిందా? అదే సార్. మరి ఇప్పుడు మరి ఆమె అట్లా మాట్లాడుతుంది, ఆమెకి ఏం చెప్తారు మీరు? ఏం చెప్పింది సార్? ఏమి ఆమె ఆమె మీరు ఏదో ఒకటి చెప్పాలి. ఆమె మీరు షూటింగ్ అది ఇది అని అంటున్నది ఆమె. మరి మీరు ఏం చెప్తారు ఆమెకి? ఏం చెప్పారు సార్? మాకు మా ఇది ఉంటే నీళ్ళు లేదు, మాకు ఏం లేదు సార్. ఇప్పుడైనా నీళ్ళు ఉన్నా పుష్కలంగా నీళ్ళు ఇస్తానట, ఎక్కడ ఎండిపోతుంది? ఆడే పోతుంది. సరే నూరు రైతు, నీది ఇక్కడేనా? మాది ఇక్కడే లోకల్. లోకలేనా? సార్ చెప్పండి, నేనేమంటున్నా అంటే నిక్కసిగా చెప్పండి, అసలు మీ తండలు ఏం జరుగుతుంది అనేదే మాకు కావాలి. ఏంటంటే ఒకవేళ యశస్విని రెడ్డి కనుక మీకు నీళ్ళు ఇచ్చింది అనుకో, నీళ్ళు ఇచ్చిందని చెప్పండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇచ్చిందని చెప్పండి. కానీ కొన్ని మీడియాలు వచ్చి నిన్న నీళ్ళు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, మూడు గుంటలే ఎండిపోయిందని యశస్విని రెడ్డి అనడం, ఇదంతా ఎట్లా మీ ప్రాంతం ఎట్లుందా? కేసీఆర్ గారిని విమర్శించాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు మూడు గుంటలు ఎండిపోయింది అనే ముచ్చట ఒక 4-5 కాంగ్రెస్ లీడర్లని, గద్దర్ చొక్కాలు వేసుకున్న లీడర్లను తీసుకొచ్చి చెప్పించింది. వాస్తవం చెప్పాలంటే మా ఎమ్మెల్యేకు అసలు అవగాహన కంప్లీట్గా లేదు. ఆమె తెల్లారే వస్తే అన్న నీళ్ళు వస్తున్నాయి అన్న అప్పుడు ఆ తెల్లారే నీళ్ళు వచ్చి ఉంటే ఈరోజు ఈ రైతులు కన్నీరు పెట్టేటోళ్ళు కాదు అసలు.
ఇలా ఆమె ఏదో మూడు గుంటలు కాదు 300 ఎకరాలు ఇక్కడ పోయింది. ఆమె ఎక్కడో కెనాల్ కింద అంత పచ్చగా ఉన్న కాడ వీడియో తీసి అంత శశశ్యామల ఉన్నది నా నియోజకవర్గం అని చెప్పడం కాదు, ఎండిపోయిన కాడికి వచ్చి ఆమె చూడాలి, ఆ రైతుల పరిస్థితి చూడాలి, వాళ్లకు ఏమైంది ఎట్లయింది నీళ్ళు ఎప్పుడు రావాలి ఎప్పుడు రావద్దు అనేది ఆమె కనీస అవగాహన లేదు. అవగాహన లేకుండా ఆమె పరిపాలిస్తుంది. అవగాహన లేనప్పుడు ఆమెకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, అవగా ఆమె ఎందుకు వచ్చిందో, ఇది కూడా కమర్షియల్ అనుకుని వ్యాపారం అనుకుని వచ్చిందో కూడా అసలు తెలియదు. వాస్తవానికి అయితే ఆమె కంప్లీట్ గా అవగాహన లేదు. నిన్న కేసీఆర్ వచ్చిండే, కేసీఆర్ వచ్చినప్పుడు ఒక 4 బోర్లు అంట మీరు ఇప్పుడు ఈ బోర్లు చూపెడుతున్నారు, ఏది ఈ బోర్లు ఒక 40 ఫీట్లు వేపించి ఇక్కడ బోర్లు పడలేదని ఒక సినిమా స్టోరీ క్రియేట్ చేసారట, నిజమేనా? అవి వాళ్ళు బోర్ వేసిన వ్యక్తి కాంగ్రెస్ అతను కావచ్చు, కానీ అతడు కూడా రైతే కదా, అతడు కూడా నష్టపోయింది కదా. ఏ రైతేంది నష్టపోవడానికి అయితే పనిచేయడు కదా. 40 ఫీట్లు వేసి ఇది పర్లేదు అంటారు. ఆ 40 ఫీట్లు అన్న వ్యక్తిని ఏదో కాలు కిందికి పెట్టి ఎలాడ పెట్టి ఆ బోర్లు వేసి పడేస్తే 400 ఫీట్లు ఉన్నాయో 40 ఫీట్లు ఉన్నాయో అతనే చెప్తాడు. అంతేనా? అలాంటి దరిద్రమైన దుస్థితి తీసుకొచ్చింది ఈ రోజు. ఇంత మునుపు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ బోర్లు వేసారు రైతులు, ఎక్కడేసారు రైతులు, గుంట కూడా ఎండిపోలేదు. ఎప్పుడు రైతుకు నీళ్లు కావాలి, ఎప్పుడు రైతు నీళ్లు బంద్ చేయాలి అని నిర్ధారించుకొని గంట గంటకు దయాకర్ రావు గారు మా దగ్గర ఉండి మమ్మల్ని అనుక్షణం గమనించుకుంటూ మమ్మల్ని చూసుకున్నాడు, కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఈరోజు అదే దయాకర్ రావు రాజకీయం చేస్తున్నాడు కదా, ఇక్కడ ఇది కళ్ళకు అవపడతలేదా? ఆమె ఒకసారి రమ్మనండి. మీ మీ గ్రామానికి సంబంధించిన సత్యవది పొలం కేసీఆర్ వచ్చినాకనే తొక్కి పడేసిరాడు. సత్యవ కాదండి, ప్రతి ఒక్క రైతు పండించిన రైతు పంట మీద అబద్ధం ఆడాడు. అస్సలే నువ్వు ఇంకా దేని మీద అన్నా ఏమన్నా చేసుకుంటాడు, కానీ రైతు మాత్రం పంట మీద అబద్ధం ఆడే ప్రసక్తి లేదు. నా పంటను ఎండబెట్టుకోవాలి అంటే దానికి ఏం తప్పిందండి? డిఏపి వేయటము, ఆ దున్నకము, అన్ని మసాలాలు, అన్ని రైతు బంద్ వచ్చింది, అన్ని రైతు బంద్ ఎక్కడదండి? రైతు బంద్ ఎప్పుడో పోయింది, రైతు బంద్ ఇస్తాను అన్నాడు, ఏది ఇంతవరకు గతి లేదు. మరి కేసీఆర్ ఆయన పంట నిర్ధారణ చేసుకున్నాక నేను గుట్టలకు కేసీఆర్ లెక్క గుట్టలకు పుట్టలకు నేను ఇయ్యను అని అన్నాడు. అది వాస్తవం. వేసిన పంట గురించి కూడా ఎంక్వైరీ చేసుకోమనండి. మరి అవి ఎండిపోయిన దానికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి కదా, అది కూడా చేసుకోమనండి. మీకు 100,000 రూపాయలు ఇస్తేనే ఎండబెట్టినాడు మీ పొలాలు. 100,000 రూపాయలు ఇస్తే పెట్టుబడి అయితే సార్, 100,000 రూపాయలు అయితే పెట్టుబడే 100,000 రూపాయలు అయితే 100,000 రూపాయలు ఇస్తే పంట ఎండబెట్టుకునేంత దరిద్రుడు ఉండడు. ఇప్పుడు కాదు మళ్ళీ రైతు డబ్బులకు అమ్ముడుపోతాడా? ఒక ఎకరానికి ఎంత లాభం వస్తుంది అండి? ఒక ఎకరానికి సంవత్సరం మొత్తం కారు మొత్తం కష్టపడితే ఒక 20,000 రూపాయలు రావు. అంత పెట్టుబడి పోను, పెట్టుబడి అయితే 100,000 రూపాయలు అవుతా ఉంటాయి. ఎకరాన ఒక 50-40 వేలు దాకా అవుతాయి. మరి ఇట్లా మాట్లాడేటోళ్ళకి ఈ వీడియోలు ఏం చెప్తారా మీరు? వాళ్ళు వచ్చి ఇక్కడికి రావాలి. వాళ్ళు మీ ఎమ్మెల్యే మీ దగ్గరకు వచ్చిందా? రైతులు మా ఎమ్మెల్యే ఇంతవరకు కూడా మా దగ్గర రాలేదు. వాస్తవం చెప్పాలంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా ధర్నా చేసిన పాపాన పోలేదు, ఒక మోటార్ కాలిన పాపాన పోలేదు. 24 గంటలు ఆయన పుణ్య ఆయన దయాకర్ రావుకి మొక్కాలే, మమ్మల్ని అనుక్షణం దగ్గర ఉండి కాపాడుకున్నాడు, కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. మా పంట కూడా ఏది ఒక్క గుంట కూడా ఎండిపోలేదు, ఒక ధర్నా లేదు, ఏది లేదు. ఈ దరిద్రమైన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ ఈ రోడ్డుకి ఎక్కిన పరిస్థితి వచ్చింది. ఫైనల్గా మీ యశస్విని రెడ్డికి ఏం చెప్తాం మీ ఎమ్మెల్యేకి? మా ఎమ్మెల్యే ఏందండి, ఆమె ఒక చెప్పు ఏంటిది చేతిలో కీబొమ్మ, అత్త ఆడు అంటే ఆడుతుంది, లేకపోతే లేదు. అదేదో ఆ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆయన ఉన్నాడు కదా, ఆయన చెప్పిండు కదా మొత్తం ఈమె ఎమ్మెల్యే కానీ మొత్తం కీ మొత్తం అక్కడనే ఉంటుంది అని చెప్పిండు కదా. ఇంకా అంతకంటే దరిద్రం ఏముందండి? మా బంగారవాస అంటే దేవుణ్ణి ఊడగొట్టుకున్నాం, ఈ దరిద్రాన్ని నెత్తలు పెట్టుకున్నాం, ఇదే మా దరిద్రం అని అనుభవిస్తున్నాం. మొత్తానికి మనం రైతుల దగ్గరకు వచ్చినాం, రైతులు చెప్తుర్రు, నాకైతే నవ్వాలా, వాళ్ళ కన్నీళ్ళకి ఏడవాలా, ఏది అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఆ రైతులేమో మొత్తము ఈ దరిద్రాన్ని ఎత్తి పెట్టుకున్నామని వాళ్ళు ఏడుస్తున్నారు. యశస్విని రెడ్డి గారు ఏసీలో కాదు, ధరావత్ తండకు రండి, ఇది పరిస్థితి ఎలా ఉంది, ఆ మోరీలోకి వస్తే మోటార్లు పెట్టుకుని కుంటలు నింపుకునేదట, ఈరోజు ఆ దుబ్బ కొడుతుంది. మీరు కేసీఆర్ తిరిగిపోయిన స్పాట్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలే తిరగండి,
కాలువ అదే తిరగండి మీకు తెలుస్తది మీ కన్ను కన్ను కన్విన్స్ అవుతది ఎందుకంటే మీకు ఏదైతే పక్క నుండి చెప్పే వాళ్ళని బట్టి మూడు గుంటలు ఇది సినిమా స్టోరీ అని మీరు అనుకుంటున్నారు మీరు కన్ను తెరవాలి మీకు కన్ను తెరిచేంత వరకు కూడా మళ్ళీ 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 వీటిపైన మేము స్టోరీలు చేస్తాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీ రైతుల కడికి వచ్చి మీరు సమాధానం చెప్పాల్సిందే ఎందుకంటే మీ యొక్క భజన బ్యాచ్ ఛానల్స్ కావచ్చు మీరు కావచ్చు ఆ రైతుల్ని అలా ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తారు కాబట్టి ఆ యొక్క వ్యాఖ్యల్ని వెనక తీసుకోవాలి వెంటనే ఆ రైతులకు నష్టపరిహారం చెల్లించాలి మీ యొక్క ప్రభుత్వంలోనే ఉన్నారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు కాంగ్రెస్లో మీ పార్టీ అధికారంలో ఉంది మీరు అందరూ ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ యొక్క వాళ్ళ తరపున అయితే మేము ఇది ఒక్కటైతే డిమాండ్ చేయగలుగుతాం వాళ్ళే చూస్తున్నాము మీ పార్టీ వాళ్ళు ఇసుక ధనాలు అంటారు గుట్టలు పుట్టలు అంటారు అవన్నీ మీరు ఒకసారి చూసుకోవాలి మీకు అనుభవం లేకపోతే మీ పక్క ఆ పక్క వాళ్ళను తీసుకొని సజెషన్స్ తీసుకొని మీరు ముందుకెళ్ళాలి కానీ ఇలా చూస్తే వాళ్ళ బాధలు చూస్తే నాకే కన్నీళ్ళు అనిపిస్తున్నాయి కానీ మీరు ఎట్లా రాజకీయాలు చేస్తారో తెలుస్తలేదు మొత్తానికి ఇది రైతుల పరిస్థితి.